సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో సపోర్టింగ్ రోల్స్ చేసి ఆ తర్వాత స్టార్ హీరో అయిన నటుడు రవితేజ. పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా వస్తున్న సమయంలో ఈడియట్ చిత్రంతో రవితేజ హీరోగా దశ మార్చుకున్నాడు. లోకల్ కుర్రాడు పోలీస్ ఉన్నతాధికారి కూతురు ప్రేమలో పడడం, ఆ ప్రేమను ఎలా గెలిచాడన్న ఉద్దేశంతో తీసిన ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది. ఇక రవితేజ వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని మాస్ మహారాజా అయ్యాడు. అయితే పరాజయం కూడా తప్పదన్న విధంగా కిక్ 2, బెంగాల్ టైగర్ వంటివి ఫ్లాప్ కావడంతో కెరీర్ దెబ్బతింది. రెండేళ్లుగా హిట్ రుచి చూడని రవితేజకు రాజా ది గ్రేట్ తో మళ్లీ పుంజుకున్నాడు. ఆ తర్వాత నీల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, ఇలా మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. దాంతో రవితేజ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా 6 కోట్ల నుండి 10 కోట్ల షేర్ రాబట్టలేకపోయాయి. ఇక అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం అయితే మరీ దారుణం, 6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. మేకింగ్ 30 కోట్ల వరకు అవుతుంది కానీ రిటర్న్స్ మాత్రం 10 కోట్లు దాటడం లేదు. అందుకే తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట రవితేజ. తాజాగా రవితేజ డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. రామ్ తాల్లూరి అనే యువ నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పాపం ఈ నిర్మాతే నీల టికెట్ అనే సినిమా నిర్మించి ఘోరంగా నష్టపోయాడు. అందుకే నిర్మాతకు కేవలం 6 కోట్ల రెమ్యూనరేషన్ కి మాత్రమే సినిమా చేస్తున్నాడట రవితేజ. ఇది హిట్ అయితే రెమ్యూనరేషన్ పెంచొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాడు రవితేజ. కనీసం ఈ సినిమా అయినా హిట్ అయ్యి రవితేజ మళ్ళీ ట్రాక్ అందుకోవాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.